ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 ఆరంభానికి ముందే కోల్కతా నైట్ రైడర్స్ కు భారీ షాక్ తగిలింది. కేకేఆర్ స్టార్ బ్యాట్స్మన్ నితీష్ రాణాకు కరోనా సోకింది. గురువారం రాణాకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం రాణా ముంబైలోని కేకేఆర్ టీం బస చేస్తున్న హోటల్లో క్వారంటైన్ లో ఉన్నాడు. వైద్యులు నిరంతరం ఆయనను పరీక్షిస్తున్నారు. అయితే రాణాకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని సమాచారం. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మరియు విజయ్ హజారే ట్రోఫీ రెండింటిలోనూ ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన నితీష్ రాణా ఇటీవల గోవా వెళ్లాడు. అక్కడ సేద తీరిన అతడు 2 రోజుల క్రితం కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో కలిశాడు. జట్టుకు రిపోర్టు చేసే సమయంలో కరోనా టెస్ట్ చేయగా రాణాకు నెగటివ్ రిపోర్ట్ రాగా తాజా ఫలితాల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో హోటల్లో క్వారంటైన్ లో ఉన్నాడు. సీజన్ ప్రారంభానికి ముందే రాణా కరోనా బారిన పడడంతో మొదటి మ్యాచ్ ఆడడం అనుమానంగానే ఉంది. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ను 11 April సన్ రైజర్స్ తో కోల్కతా ఆడనుంది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు నితీష్ రాణా కీలక బ్యాట్స్మెన్. టాప్ 3లో బ్యాటింగ్ చేస్తాడు. కీలక సమయంలో పరుగులు చేస్తూ జట్టుకు మంచి ఆరంభాలు అందిస్తున్నాడు. రాణా గత 4 IPL సీజన్లలో నిలకడగా రాణిస్తూ ప్రతిసారి 300 పరుగులకు పైగా చేశాడు. ఇదిలా ఉంటే గత 2 సీజన్లుగా కోల్కతా నైట్ రైడర్స్ ప్రదర్శన మరీ పేలవంగా మారింది. గతేడాది దినేష్ కార్తిక్ కెప్టెన్సీలో పరాజయాల బాట పట్టడంతో టోర్నీ మధ్యలోనే సారథ్య బాధ్యతలను ఇయాన్ మోర్గాన్ కు అప్పగించారు. అయినప్పటికీ జట్టు తలరత మారలేదు. ఈ సీజన్లోనైనా కేకేఆర్ మెరుగైన ప్రదర్శన చేస్తుందో లేదో చూడాలి.